ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఒక మాసము యొక్క మొదటి రోజునకు మనము వచ్చి ఉన్నాము. చాలా సంతోషము కదా. గడిచిన మాసమంతా ఆయన మనల్ని కాపాడినాడు, మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించాడు. ఆ దేవునికి స్తోత్రములు. ఈ మాసము యొక్క మొదటి దినమున దేవుడు నాకు ఏమి చెప్పబోవచ్చున్నారని కనిపెట్టుకుని ఉన్నారా? 37వ కీర్తన 4వ వచనములో దేవుడు మీకు అద్భుతమైన ఒక వాక్కు అనుగ్రహించుచున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మీ హృదయమునందు ఒక కోరిక ఉన్నది కదా, ఒక ఆశ ఉన్నది కదా, దేవుడు ఈ కార్యము నాకు చేయాలి. ఉద్యోగ కార్యము, ఇల్లు కట్టుకునే కార్యము, బిజినెస్ కార్యము, పిల్లల్ని చదివించే కార్యము, ప్రమోషన్ కార్యము, ఏదో ఒక కార్యమును దేవుడు దీన్ని జరిగించవలనని మీరు ఆశపడుతున్నారు కదా. మీరు ఆశపడుచున్నది, మీరు ఇష్టపడుచున్నది దేవుడు నెరవేర్చి ఇచ్చును. నాకు ఏ ఇష్టమూ లేదండి అని చెప్పినారంటే దేవుడు చెబుతారు, నీవు ఇష్టపడితేనే నేను అనుగ్రహించదను, నీవు ఇష్టపడనిది నీ లోనికి నేనెలా జోపించగలను అని దేవుడు అడుగును. లేక ఆత్మీయ ఆశీర్వాదము, అభిషేకము రావాలి, వరములు పొందుకోవాలి, నేను దేవుని సేవ చేయాలి, మీరు దేన్ని ఆశపడతారో, ఇష్టపడతారో దాన్ని దేవుడు నెరవేర్చును. ఇన్ని రోజులు ఏదీ నెరవేర్లేదండి. నేను ఆశపడి ప్రార్థించి సోలిపోయాను అని అనుకుంటున్నారా? ఇప్పుడు దేవుడు చెప్పుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు సంతోషంగా ఉండు, నీవు ఆశపడినది, ఇష్టపడినది నెరవేర్చి అనుగ్రహించదనని దేవుడు చెప్పుచున్నారు. విశ్వాసముతో అడగండి, అలాగా దేవా, సరే ఈ మాసములో నాకు దీన్ని చేసి ఇవ్వాలి, నేను ఇష్టపడుతున్నాను అని ప్రార్థిస్తారా? మనం ప్రార్థిద్దాం. తండ్రి, మీ పిల్లలు, నీ కుమారుడు, నీ కుమార్తె ఇష్టంతో కూడా ఈ మాసమునందు దేవుడు నాకు ఈ కార్యమును చేసి ఇవ్వాలి అని అడుగుతున్నారు కదా, ఆ కార్యములన్నిటిలోనూ యేసు నామమున అద్భుతము జరుగునుగాక. మీరు వాటిని నెరవేర్చి ఇచ్చి వారిని ఆనందింపజేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.